జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ తగలబోతుందా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థను ఈ ఎన్నికల సమయంలో దాన్ని రద్దు చేసి ఒక రకంగా ఊహించని షాకే ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఉన్నారు ఆయనకు ముందే తెలుసు అనేది కొంతమంది వాదించే వాళ్ళు అన్నారు ఇప్పుడు మరొక షాక్ తగలబోతుందా మరొక వ్యూహాత్మక ఎత్తుగడతో ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి అదే ఏంటి అంటే జగన్ అన్న విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న విద్యా కానుక అనే పేరుతో స్కూల్ బ్యాగ్లు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు టై ఇస్తున్నారు షూలు సాక్స్లు ప్రతి ఒక్కరి కూడా ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లిదండ్రుల మీద అదనపు భారం పడకుండా ఎటువంటి బడ్డలు లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జగనన్న విద్యా కానుక అమ్మఒడి పేరుతో కాకుండా జగనన్న విద్యా కానుక కూడా ఇవ్వడం పూర్తిగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే ఇప్పుడు ఆ జగనన్న విద్యా కానుకను కూడా ఆపే ప్రయత్నాలు మొదలయ్యాయి ఎందుకంటే ఆ జగనన్న విద్యా కానుక పేరు తెచ్చే స్కూల్ బ్యాగ్ల మీద ఉండే జగనన్న బొమ్మ ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అది చెరిపి వేసేందుకు కూడా వీలు లేదు కాబట్టి కంప్లీట్గా ఆ బ్యాగ్లనే ఆపేయాలి అనేది కంప్లీట్గా ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ ఇస్తారు టై ఇస్తారు స్కూల్ ఇస్తారు బుక్స్ ఇస్తారు బ్యాగ్ ఇస్తారు అన్ని ఇస్తారు సో ఇప్పుడు ఆ కిట్ ఆపేస్తే ఆ అనేది కిట్ ఆపేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటి లేదంటే బ్యాగులు మార్చేయాలి ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి రేపు విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాగులు కూడా ప్రింట్ అయిపోయినాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది వ్యూహాత్మకంగా ముందే చేసేసారు అంటారు కానీ అది ఎన్నికల కోడ్ విరుద్ధం ఖచ్చితంగా దాన్ని ఆపేయాలి అనే కుట్ర అయితే ఆల్రెడీ దానికి సంబంధించి వ్యూహాత్మక ఎత్తుగడైతే ప్రతిపక్షాలు మొదలెట్టేశాయి మరి దాన్ని ఆపేస్తారా ఆపేస్తే మరొక షాక్ అవుద్ది జగన్ గారికి